దాలండ్ల పంటగ ఒకప్పుడు సిరులు కురిపించి రైతును మురిపించిన ఆక్వ సాగు నేడు రైతన్నను నట్టేట ముంచుతోంది. ఒకప్పుడు రాజదర్పంతో కార్లను తిరిగిన ఆక్వ రైతులు నేడు చెరువు గట్టున కూర్చొని ఈ ఒక్కసారి నష్టం లేకుండా గట్టెక్కించు భగవంతుడా అని వేడుకుంటున్నాడు. వాతావరణ మార్పులు, వైరస్, తెగుళ్లు, నాసి రకం సీడ్తో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. దేశంలోని ఆక్వ ఎగుమతులకు పేరుగాంచిన పశ్చిమలోని రైతులకు భారంగా మారిన ఆక్వ సాగుపై రైతిరాజు అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులకు డాలర్లు కురిపించే ఆక్వ సాగు సంక్షోభంలో పడింది. మారుతున్న ఉష్ణోగ్రతలు ఆక్వా రంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటికి తోడు ఆక్వా ఎగుమతుల్లో ఇబ్బందులు, నాణ్యత లేని సీడ్ వల్ల ఆక్వా పరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని రోజులు వానుడి బగబగలతో మరికొన్ని రోజుల్లో వానులతో ఆక్వా పరిశ్రమ అతలాకుతలమవుతుంది. నీటి కాలుష్యం, ఆక్సిజన్ లేమితో చెరువుల్లోని రొయ్యలు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆక్వా రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లుతుందని రైతులు కన్నీరు ముందరగా విలపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో చేపలు, 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఉష్ణోగ్రతల ప్రభావానికి చెరువుల్లో ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. సేంద్రియ పదార్థాలు చెరువు అడుగు భాగానికి చేరి విషతుల్యమవుతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో కిరణజన్య సంయోగ క్రియకు ఆచంకం ఏర్పడుతుంది. చేపలు, రొయ్యల్లో శ్వాసక్రియ సమస్య ఏర్పడి ముట్టెలు పైకెత్తి మృత్యువాత పడుతున్నాయి. దాదాపు ఒక్కో ఎకరాకు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఆక్వా సాగు చేస్తున్న రైతులకు అకాల వర్షాలు, వాతావరణ మార్పులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా చెరువులపై లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి రాత్రి బవళ్లు, గాలి పంఖాలు పెట్టి ఆక్సిజన్ కి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినప్పటికీ రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని ఆక్వా రైతులు వాపోతున్నారు. అటు చేపలు సైతం వాతావరణ మార్పులకు అతలాకుతలం అవుతున్నాయని రైతులు మూగగా రోధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, వాస్తవ తీర ప్రాంతం కానివ్వండి, మరి సముద్రానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎంతో మరి డాలర్ కురిపిస్తున్నటువంటి వచ్చే సంపదని మరి సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఈరోజు మరి ఎంతో దీనస్థితిలోనే. ఎందుకంటే ఆక్వా రైతు అంటేనే మరి డాలర్ వర్షం, డాలర్ కురిపించేటటువంటి మరి సంపదగా మనం చూస్తూ ఉన్నాం. దేశంలోనే అత్యధికంగా ఎగుమతి అవుతున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రంలో ఈరోజు ఆక్వా రైతు, చేప రైతు కానివ్వండి, రొయ్యల రైతు కానివ్వండి గగ్గోలు పెడతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పూర్తిగా మరి ఆక్వా రంగాన్ని వదిలేటటువంటి రైతులందరినీ కూడా మరి ఆదుకోలేని సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మొన్న బడ్జెట్లో మరి వారు ఇచ్చినటువంటి ఎక్స్పోర్ట్ మీద కానివ్వండి, ఇంపోర్ట్ మీద కానివ్వండి ఈ యొక్క సబ్సిడీ ఎంతో ఉపయోగపడుతుంది రైతులకి, అదేవిధంగా మరి వ్యాపారస్తులకు కూడా, వ్యాపార రంగానికి కూడా. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫీడ్ కంపెనీస్ కూడా మరి రా మెటీరియల్ మీద సబ్సిడీ ఇవ్వడం చాలా సంతోషదాయకం. కాకపోతే కానీ ఇది కేవలం ఉపశమనం మాత్రమే, ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతు ఈరోజు పండించినటువంటి పరిస్థితి, పండించినా ఎగుమతి చేయలేనటువంటి పరిస్థితి, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క వారు వల్ల కానివ్వండి, గ్లోబలైజేషన్ వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా మరి ఈ యొక్క ఎగుమతి మరి గత 10 ఏళ్ళ కింద ఏ విధంగా రేటు ఉందో అదేవిధంగా ఈరోజు ఎక్స్పోర్ట్ రేటు కూడా ఏమాత్రం తేడా లేకుండా అదే రేటుకి కొనసాగడం వల్ల మరి ఇప్పుడు వ్యయం ప్రతిదీ కూడా అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి, ఒక ఫీడ్ కానివ్వండి, ఒక లేబర్ కానివ్వండి, కరెంట్ ఛార్జెస్ కానివ్వండి, ఏది కూడా మరి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. కానీ ఎగుమతి చేసేటటువంటి ఈ యొక్క రైతు పండించినట్టు పంట మాత్రం అదే రేటుకి అమ్మడం వల్ల ఎంతో నష్టపోతూ ఉన్నారు. కానీ రాష్ట్రం మరి సుభిక్షంగా ఉండాలన్నా మరి రైతు బాగుండాలి, అందులోనూ మనం ఎందుకంటే తీర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క పంట పండించే పరిస్థితి ఉండదు కాబట్టి ఉప్పు నీటి కాయలు, ఉప్పు నీటి వాగులు మనకి ఎక్కువ అందుబాటులో ఉంటాయి కాబట్టి కేవలం ఇక్కడ మరి మత్స్య సంపద మన చేపలు కానివ్వండి, రొయ్యలు మాత్రమే పండించగలిగేటటువంటి ఈ యొక్క భూములన్నీ కూడా
మరి రేపు రానున్న రోజుల్లో మరి ముందుకు వెళ్ళాలంటే మాత్రం పూర్తి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఆదుకోవాలి పూర్తిగాను. ఆ దిశగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రోత్సాహాలు అందించి ఒక రైతును బతికేస్తారని చెప్పి మన అధికారులందరినీ కూడా అదేవిధంగా మా యొక్క నాయకులు మేము కోరుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో పూర్తిగా ఈ యొక్క ఆక్వా రంగం కుదేలైపోయి రైతులందరూ కూడా అగమకు వచ్చే పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పూర్తిగా దృష్టి పెట్టి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100% నెరవేర్చితే తప్ప ఈ యొక్క ఆక్వా రంగం బతికే పరిస్థితులు లేదని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా మోడీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆక్వా రైతుల తరఫున, అదేవిధంగా ఎక్స్పోర్టర్స్ తరఫున కూడా. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఒక సబ్సిడీ మామూలు విషయం కాదు. ఎందుకంటే మరి వెంటిలేటర్లో ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎలా అంటామో ఆ విధంగా సంజీవనిలా పనిచేస్తుందని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. కానీ మరిన్ని ప్రోత్సాహాలు అందించాలి, పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పి నేను సదర్భంగా కోరుతాను. రొయ్యల చెరువులు ప్రధానంగా సీడ్ ఉత్పత్తి చేసే హెచ్చరీలపై అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పిల్లలను ఉత్పత్తి చేసే వయసు రాకుండానే కెమికల్స్ ద్వారా ప్రత్యుత్పత్తిలో ఒక రొయ్య నుంచి 5-6 సార్లు ఉత్పత్తి చేయడం వల్ల సీడ్ క్వాలిటీ దెబ్బతింటుందని నిపుణులు మండిపడుతున్నారు. సీడ్ క్వాలిటీ దెబ్బతినడం వల్ల 45 రోజులకే వైట్ కట్ వంటి వైరస్లు వ్యాపిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు మేత ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వంలో మేత బస్తాపై సుమారు 600 దాకా